దళితులపై నమ్మక ద్రోహమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దాడులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని, ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మోరంపూడి జంక్షన్ సమీపంలోని గణి సోమస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన దళిత ప్రతిఘటన సదస్సులో రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి భావాన్ని తీవ్రంగా మండిపడ్డారు. మన బలహీనులు కాదన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. పార్టీలకు మనమే బలం అన్న విషయం మనం గమనించాలి, పార్టీలు కూడా గమనించాలి. అలాగే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జన్ రావు గారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క ఆలోచనతో, రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కులతో ఈ రోజున మనం అందరం కూడా అవకాశం ఉన్నప్పుడల్లా సాటి మనిషికి బోధించాలి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ ఈరోజు రాజకీయంగా కూడా ఆలోచించండి. ఇందాకే పెద్దలు చెప్పారు, ఇటు బాలయ్య గారిని కేంద్రంలో స్పీకర్ గా పెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మన ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రతిభా భారతి గారిని మొదలుకొని మీకు నేరుగా ఉదాహరణగా జవహర్ గారు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడికి ఒక స్థానం కల్పించారు. ఇలాంటి అవకాశాలు ఆ పార్టీలో దొరకవు. కేసులు పెట్టుకున్నా, బెదిరించినా, భయపడినా ఈ జెండాని వదలం, ఆ ప్రజలకు కూడా దూరంగా వెళ్ళవని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పోరాడేది మా హక్కు, పోరాడేది మా ఆయుధం. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం, పోరాడుదాం. పోరాడే వరకు వస్తే మీ ముందుండి పోరాడేది మేము సిద్ధంగా ఉన్నామని కూడా పెట్టినా కూడా తగ్గేదే. దౌర్భాగ్యం ఏంటంటే దళితుల పైనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులు కట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈయన మీద పడతారు, అనిత గారి మీద పడతారు, దళితుల మీద కేసులు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సిగ్గు ఉండాలి సీఎం కి, ఇంకా సీఎం గా కొనసాగుతా ఉన్నాడు. అన్ని పెరిగిపోతానే ఉంటాయి. పీడిపి పెట్రోల్ పెరుగుతాది, డీజిల్ పెరుగుతాది, నూనె పెరుగుతాది, గ్యాస్ పెరుగుతాది, పప్పు ఉప్పు నిత్యావసర ధరలు అన్ని పెరుగుతూ ఉంటాయి, కానీ మన రాబడి మాత్రం తగ్గుతా ఉంటుంది. ఏ ముహూర్తం అమ్మఒడి ఇచ్చాడో, పిల్లలు అమ్మ ఒడిలోనే ఉన్నారు, స్కూల్ కి వెళ్ళిన దాఖలాలే లేవు. ఏ కార్యక్రమం తీసుకున్నా మహానుభావుడు ఏం పెట్టినా కూడా అన్ని తూట్లు పొడుస్తా ఉన్నాడు. ఈ రోజున దళితులు గాని బలహీన వర్గాలు గాని ఆలోచించాలి. ఈ రోజు మనం ఆర్థికంగా గాని సామాజికంగా గాని మనకి గౌరవం దక్కే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది బరువు బలహీన వర్గాల పార్టీ. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా ఈ దళిత ప్రతిఘటన సదస్సులు ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడం ద్వారా ఇక్కడ ఈనాడు రాజమండ్రిలో జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన సంగతి మనం వేరే చెప్పక్కర్లేదు. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంటే ఇప్పుడు అభివృద్ధిలో అధమ స్థానానికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులకు ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు. వారు కేవలం వచ్చే ఎలక్షన్ లో ఎలా గెలవాలని చూస్తున్నారు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి కానీ లేకపోతే ఇంకోటి కానీ మా మంచి చెడులు కానీ చట్టం కానీ ఏమైనా గౌరవం లేదు. అతను నిన్న మొన్న పేపర్లు చూస్తుంటే ముఖ్యంగా దళిత సోదరుల మీద, బీసీ సోదరుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అదే దౌర్జన్యాలు, అత్యాచారాల సంగతి చెప్పారు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ మాటకు వస్తే సుధాకర్, డాక్టర్ సుధాకర్, ఆయన మాస్కులు లేవని చెప్పాడు. మాస్కులు లేవు, మేము ఇక్కడ మీకు మేము డ్యూటీ చేయలేకపోతున్నామని చెప్పేసి ఆయన మాట నర్సీపట్నంలో ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. మాస్కులు లేవు, మేము డ్యూటీ చేయలేకపోతున్నామని చెప్పేసి సోషల్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే దానికి అతను పిచ్చివాడని ముద్ర వేసి
అతనికి నానా బాధలు పెట్టి ఆత్మగతం చచ్చిపోయేలాగా చేసిన ఘనత వీళ్ళు ఆ కేసు కూడా అంగీకరించి లేదు. ఏమై ఉంటుందో ప్రభుత్వం తెలియలేదు. సంవత్సరం ఆయన సుదీర్ఘ పాదయాత్రలో అనేక హామీలు ప్రజలకు ఇస్తూ పోయారు. నోటికి వచ్చిన హామీని మించి ఈ రోజు ద్రోహం చేశారు, ఒక నమ్మక ద్రోహం చేశారని ఇవాళ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు 83కు ముందు అగ్రవర్ణాల వారికి ఎక్కువగా పదవులు రావటం, మనం ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించాక బీసీలకు కానీ దళితులకు కానీ లోకల్ బాడీస్ లో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ డిప్యూటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయికి మంత్రుల స్థాయికి స్పీకర్ల స్థాయికి తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మనం తెలియజేస్తాం. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి ఒక పిచ్చివాడి కింద ముద్ర వేసి నడి రోడ్డులో మరి చాలా ఇబ్బందులు పెట్టారు పోలీసుల సమక్షంలో. మరి ఆయన మనస్తాపం చెంది హార్ట్అటాక్ రా వచ్చి చనిపోవడం జరిగింది. అలాగే మరి రాజమండ్రి పరిసర ప్రాంతంలో వరప్రసాద్ అనే యువకుడు మరి ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకుంటే అతని పోలీస్ స్టేషన్ లోనే శిరోమణులు చేయడం చాలా దురదృష్టకరం. అలాగే మరి డాక్టర్ అంతారాణి మరి ఆవిడ మీద అసభ్య వీడియోలు మరి చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసి హింసించడం చాలా దురదృష్టకరం. అలాగే రామకృష్ణ చర్చి గారు కానీ వాళ్ళ సోదరు రామచంద్రరావు గారు కానీ అక్రమ కేసులు బనాయించడం, అలాగే జడ శ్రవణ్ కుమార్ గారు చర్చి గారు విజయవాడ ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి మరి జైపాల్ చేయడం కూడా చూసాం. మీరు ఒకటే మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏదైతే జగన్ ప్రభుత్వం మరి జగన్ గతి నెక్కించామో అదే దళితులు మనం రానున్న రోజుల్లో మరి ఇదే ఓటు బ్యాంక్ తో మనం గతి దింపాలి. మరి ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ ని మరి చిన్నాభిన్నం చేసి మూడు ముక్కలు చేసి మరి మాల కార్పొరేషన్ మారి కార్పొరేషన్ ఢిల్లీ కార్పొరేషన్ పేరుతో విచ్ఛిన్నం చేశారు. మరి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 18-19 చివరిలో మరి సప్లై నిధులు ఇంచుమించు 12,000 కోట్లని ఈ రోజు దారి మళ్లించే అనేక సంక్షేమ పథకాలకి దారి మళ్లించారు. ఏదైతే దళితులను పేరు చెప్పి గతి నెక్కాడో మరి అదే దళితులు మరి రానున్న రోజుల్లో ఇందాక మన సోదరులు చెప్పినట్టు మనం మోపుతూ మోపుతూ ఏదైతే అరాచకాలు జగన్మోహన్ రెడ్డి సృష్టించారో దాన్ని తిప్పుకొట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మనం గతి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మనందరం మరి ఈ దళిత గర్జన ద్వారా మనం అందరం ప్రమాణం చేయాలని మన దళిత అంటారండి. ఎవరైతే తిట్టారో వారిని చూసి వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్సీల మీద పెడతారు అంటే అది ఏంటో అనేది తెలీదు. అసలు ఆ కేసు ఏంటో దేనికోసం కూడా అర్థం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అసలు అప్పుడు ఎలా ఉంది మరి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మనకి పెళ్లి కోడలు పెట్టారు. ఆడపిల్ల పెళ్లి చేసేవాడు 50,000 రూపాయలు వచ్చాయి, మరి ఈయన వచ్చాక ఏం చేశాడు? మరి మనలాంటి